దునియా వీక్షకులకు శుభోదయం. 17/5/2022 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమే. ఉదయం 8:01 వరకు అనురాధ నక్షత్రం. పగలు 12:43 వరకు. మంగళవారం పూట శ్రీ మహాలక్ష్మిని ఎర్రని పువ్వులతో పూజించినట్లయితే సర్వదా శుభం జయం చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. ప్రైవేట్ సంస్థల్లోనే ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా చికాకులు తప్పవు. ఏజెంట్లు బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. కొబ్బరి పండ్ల పూల పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. వృషభం లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. శ్రమాధిక్యత ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యసాధనలో జయం, కుటుంబ సౌఖ్యం వంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకుల మధ్య విభేదాలు తప్పవు. చేతి వృత్తులు చిరు వ్యాపారులకు సామాన్యం. మిథునం ఆదాయం పరిమితంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు ఒకంతట పూర్తి కావు. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. తరచూ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పత్రికా ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనివారం అధికం. స్త్రీలకు పనివారులతో చికాకులు తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సింహం రహస్య విరోధులు అధికమవడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ అభిరుచికి తగిన విధంగా బంధువులు మసులుకుంటారు. రుణం తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కన్య బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణ యత్నాల్లో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. మీ సంతానం ఉన్నత విద్యలపై ఒక నిర్ణయానికి వస్తారు. ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల ఇక్కట్లు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. తుల ఏజెంట్లకు బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. చిన్న తరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృశ్చికం భాగస్వామిక చర్చలు అర్ధాంతంగా ముగించాల్సి ఉంటుంది. కుటుంబీకుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలని మీ ప్రయత్నం నెరవేరదు. చేపట్టిన పనులు ఓర్పు పట్టుదలతో శ్రమించి సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన సమాచారం మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తుంది. ధనుస్సు విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ఎదుటి వారితో ఆచితూచి సంభాషించండి. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి తప్పదు. అకాల భోజనం శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మకరం కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. మీ యత్నాలకు సన్నిహితుల సాయం, సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యవసాయ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. కుంభం దైవసేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహన చోదకులకు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పదు. మీనం కొబ్బరి పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసి రాగలదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విలువైన పత్రాలు, రసీదులు అందుకుంటారు. ధన్యవాదాలు.